వార్తలు సమర్పిస్తున్న వారు పాలు పిండేటప్పుడు వచ్చే సప్పుడు ఎప్పుడు గమ్మత్తులు ప్రేమలు బంధాలతో ఆడపడుచుల గుంపులు బతుకమ్మ మాటలు ముక్కులు ముచ్చట్లు అని పంటల పల్లెలో శ్వేత విప్లవం వచ్చి ఆరోగ్యం ఇచ్చి లక్ష మంది పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయణపేటలో. మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 87వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి గతంలో 183 రోజులు మరి నిర్విరామంగా దీక్షలు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఆ రోజు దీక్షను విరమింపజేయడం జరిగింది. ఈరోజు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కొత్త మండలాలు ఏర్పాటైనా ఎక్కడ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా అని చెప్పేసి రామాయణపేటను మొదటగా డివిజన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు బిజినెస్లు నడవక, ఏ విధమైనటువంటి వ్యాపారాలు నడవక రామాయణపేట మొత్తము కనుమరుగైపోయింది. చూసి చూసి ఇన్ని సంవత్సరాలు చూసి చూసి మళ్ళీ మలిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యమం 83-87 రోజుల నుంచి చూస్తున్నా కానీ రామాయణపేటకు వస్తూ చూస్తూ కనీసము ఇక్కడ వైపు చూస్తూ కనీసం మాట ఇవ్వకపోవడము ఈరోజు మన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు గమనించుకోవాల్సిందిగా చూస్తున్నాము. ఒకటే విషయం హెచ్చరిస్తున్నాము, ఈ వచ్చే రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే వచ్చే ఎలక్షన్లలో ఈ 5 మండలాల్లో వందల సంఖ్యలో ఆమెకు ధీటుగా నామినేషన్లు వేయించి ఓడగొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. నిజామాబాద్లో ఏ విధంగా పసుపోటు రైతులు 100 మంది నామినేషన్లు వేసి ఏ విధంగా వాళ్ళను ఓడించడం జరిగిందో కవిత గారిని ఈమెను కూడా అదే విధంగా ఓడిస్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు గమనించారు.